అలాగే నల వాట్ మంటే కుతునా నేనా లేకపోతే నేనా అది మిస్టు నేను మాత్రం చచ్చిన అబద్ధాలే వాడితో జీవిట్లు పడగలవు డాన్స్ ఆడగలవు కానీ అబద్ధాలేవా నేనా నో 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 మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న త్వరవ మాట్లాడరాదే అమ్మ నరసమ్మ ఆగు అమ్మ నరసమ్మ వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు నీ వెయ్యి పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు అంతేనా అంతే 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 ఒరే శివారా ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం శివ నా గొంతుకొస్తావా నేను ఇండ్రని మింగి చచ్చిపోతాను సుసి ఎండ్రి నొత్తు శివ మరి అబద్ధం ఆడతావా నీ మంత్రి గారి అమ్మాయి అంటే నమ్మరండి నన్ను హాస్పిటల్ లో చూసుంటారుగా ఓ అదాని భయం చూడు మన హాస్పిటల్ అన్నా మనం అన్నా ప్రజలకి టెర్రర్ మా నాన్నకి టార్ ఎవ్వడు రాడు రాబడు నీకు ఆ భయం ఏమక్కర్లేదు పద అడుగు వచ్చేసింది 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 ఏంట్రా శివ అమ్మాయిని సర్కార్ రోడ్ కార్లో తీసుకురాకపోయావా మన కార్లు ఇరుక్కుందా అమ్మో మంత్రి గారు చాలా రూల్స్ మనిషి ఇంటి జనాలకి సర్కార్లు ఇవ్వరు వీరే మా నాన్నగారు అబ్బే బిబ్బే ఆయన కాళ్ళకి మొక్కద్దు ఆయనకి ఇలాంటివి నచ్చవు అబ్బో 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 ఏ మర్యాద ఏం వందనం మంత్రి గారి ట్రైనింగా మా జాకానా నీకు నచ్చని కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలగల్లా ఆడించి తల్లే ఇదిగో మా పెద్దమ్మాయి కనకం అల్లుడేమో సర్కిల్ నమస్తే సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తు వెళ్ళినప్పుడు రామా రా 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 కుడికెళ్ళట్టు 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 రా 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 ఓ సారీ మంత్రి కుమారి ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ హాయ్ హలో ఇది నా క్లాస్మేట్ తారా హలో హాయ్ రామా రా 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 కూకో అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు అది అడుగు బా నీకేమన్నా మతిపోయిందా ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా కొన్ని కూతురు తెలుసా రైట్ రైట్ సారే అమ్మా ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్ ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు అన్ని శాఖలు ఆయనవే అబ్బా అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది కాదు నన్ను అడిగితే ఫైనాన్స్ నన్ను అడిగితే నిన్న అడిగితే చీరలో నగలో శాఖ సార్ వస్తానండి అరే రే కోడలకి చెమటో ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది ఎదవగాలి ఎదవెండలను ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షాటర్ అవగందా అమ్మా అరువా మీ ఉదయం తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు అబ్బే వెళ్తానండి డ్యూటీ టైం అయింది డ్యూటీయా అదే నాన్న వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే నిద్రపోవడం డ్యూటీ అన్నం తినడం డ్యూటీ ఇలా అన్ని డ్యూటీలే ఓహో శబాష్ ఉండాలి ఉండాలి చూడమ్మా అను ఎన్ని గ్లాసులో వాటిని కనిపించా మీ వదినమ్మక రెడీ సార్ మరి మీకు కూగమ్మా కూగో కూగమ్మా కూగో సుశీల గారు ఓ పాట పాడరు అమ్మో ఇప్పుడా అంటే వచ్చానమాట పాడాలి టైం అయింది పాట పాడందే వెళ్ళనివ్వం గెరవ్ చేస్తాం సత్యాగ్రహం చేస్తాం అరెస్ట్ చేస్తాం పాడాలి 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 ఏది మా బావగారి భజనకే ఏది అదే మొక్కులకే ఊరిని సస చెక్క ఎవరు నేనా నేనెవరినా అన్నీ ఆ మాట్లాడడం నువ్వెవడవయ్యా కూకోనా మా ఇంట్లో నన్ను మర్యాద చేయడం నువ్వెవడ కూకపోతే గుంజలు తెస్తానా నమస్తే నమస్తే బావజీ ఎన్నికల దగ్గర ఈ ట్యాంక్స్లే మంత్రి గారు అయిపోయినది 10 ట్యాంక్స్లే అరే మీరు దండమా ఇప్పుడా అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు లోకైపోతాం కదండి అరే కాపీ కట్టడం వద్దండి బాబు గతికి ఎతకదంటారు మీరు కూకోండి మీరు కూకోండి మీరు కూకోండి ఆహా ఏం చక్కదనం బాబాజీ అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే ఆ కన్ను
ఆ ముక్కు ఆ నోరు అంత ఆడపిల్లకి తండ్రి పోలికి గాని మగపిల్లకి తల్లి పోలికి గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే ఏంటి ఆశ్చర్యం నీ అల్లుడన్నాననే రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ అంతేగాని కొబ్బరిలోకి సుబ్బారాయుడు కొడుకుంటే ఎవడ తెలుసుద్దంట శ్రీశ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచి మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా నీకేమైనా మర్చిపోయిందా నాకు మర్చిపోవడమా బలిగోడు అయ్యా వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు ఆయన కట్టులు తప్పడం కడుపులు రావడం అది అవన్నీ మనకు పరువు కాదు కదా అసలు నీకు ఎందుకీ గొడవలు నీ రాజకీయాలు నువ్వు చూసుకో కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం అమ్మా కోళ్ళ సుశీలా ఏంటి ఇదే మీ అమ్మాయి ఏడా కోలాలకి ఇది సమయం కాదు బావజీ జవాన్ అంతే కదండి మరి రండి మన రూమ్ పోదాం బయటికి అంటున్నావా అంతకంతా అనిపిస్తావు మళ్ళీ ఇంకోసారి నా కుమారుడు నువ్వు సందాలకు రాకుండా పోతావా చూస్తాను ఈ సుబ్బారావు డబ్బులు ఏదే ఎలక్షన్ లో ఎవడో ప్లాస్ అవ్వలేదు ఆ దండలో ఆ దండలో అన్ని దొంగ రోడ్లు ఏడు మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది ఆరేడేళ్ల పాప అయినచ్చు చూ మరి శివరామ్తో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు ఇంకో మంత్రి గారి కూతురేమో అది మంత్రి గారి కూతురు కాదు ఎవడో కంత్రి వాడు కూతురు నేను ఒకటి చెప్పనా నాన్న పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది అచ్చం మన వదిలిలాగే చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది ఒకవేళ కవలనేమో కవల కాదు వల అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల చిచి ఆడమా అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 320 కింద అరెస్ట్ చేస్తాను ఓకే అలా ఆ నరసమ్మే మన గాడిదికి మాస్కే ఇస్తుందేమో ఒకసారి పిలిపిస్తే పోలే ఏ సర్కిల్ ఎక్కేక ఎల్లు ఎల్లే దా లాక్రా ఎక్కడుంటుందని బతకాలి అడ్రస్ కట్రా అవన్నీ మేనేజర్ సార్ నువ్వెందుకో పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు నాకే నాకు దోచిన పిల్లల్ని నేను లాక్కొస్తా ఆన కేసులో పెడితే పోచి నాది కాదు మనసా కొడలు సార్ అర్జెంట్ గా తీసుకురారా ఎందుకేట్రా పిచ్చ సన్నాసి పెళ్లి నగలు చేయించొద్దు అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు ముగ్గురికి ఒకే పాల ఆర్డర్ ఇచ్చేద్దాం వెళ్ళి తీసుకురా అమ్మా అది కాదు బావా ఇంకా వాళ్ళ నాన్నగారు చెప్పాలిగా రే నువ్వు ఒకరితో చేసేది నాక ఆడిక వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి ఆకురా అదే పిలుచుకురా అబ్బే నేనెందుకు బావా శివ వెళ్ళి ఎందుకైనా మంచి నువ్వు రా మావయ్య పెద్దవాడి కదా అంతే అంతే చెప్పేది వినోమ్మా నా బిడ్డలాంటి దానివి నేను పట్టుకుంటే బాగోదు కమాన్ కమాన్ కోరాదు పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకు తల్లి రామా కూకో హలో హలో అమ్మడు మంత్రి గారు అమ్మాయా నీ పేరేంటన్నావు తల్లే మర్చిపోయానా నీ ఫాదర్ పేరు ఇదిగో ఇందులో ఉందిగా చూసుకో బావా Wow, 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 wow
ఏది అబ్బా అంతా ఏ పోలికే ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా రై ఇందులో ఇలా అయ్యవరో చెప్పుకుంటారా 100 రూపాయలు బహుమతి ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్యవరా పంది 100 చెప్పు ఎవరు నువ్వు నీ పేరేమిటి నీ బాబెవరు నిజం చెప్పు తప్పుకో నేను చెప్పిస్తాను చెప్పించే భాష వేరు సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను చెప్పు చెప్పు మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా నేను కాదు నేనే చేయమని చెప్పాను ఏమిటి గూడు పుఠాని చెప్పు ఎవరు నువ్వు ఎవరు తాలూకు భద్రయ్య గారు అమ్మాయిని భద్రయ్య ఏది రావుల పాలెం రామభద్రయ్య అమ్మగారు బంగారం గాను నువ్వు ఆ భద్రగాడు కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేశ్వర నువ్వు వద్దులే బాగోదు రే శివాయ్ నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా మంచి చెడ్డ మాట్లాడాలి అలాగే నాన్న థ్యాంక్ యూ డాడీ వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలాగైనా మా బావకి మనసు కరుగ్గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది